వ్యూస్ హాయ్ వెల్కమ్ టు టిఎఫ్పిసి నేను మీ అంజలి ఎస్ సో ఇండియన్ ఐడల్ సీజన్ త్రీ చాలా హ్యాపీగా అండ్ చాలా జాలీగా నడుస్తుంది ఈ విషయం మనందరికీ తెలుసు కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా బాగా పాడి మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు అండ్ అలానే వాడు వాళ్ళు పాడే పాటలు వింటూ ఉంటే మామూలుగా ఉన్నట్లే అలా ఈ అబ్బాయి నాకు ఒక పర్ఫార్మెన్స్లో ఏమనిపించిందంటే రెండు జోన్ర పాటలు ఈ అబ్బాయే పాడేస్తున్నాడు ఇటు మేలు ఈ అబ్బాయే ఫీమేలు ఈ అబ్బాయే పాడేసి జడ్జెస్ అందరినీ చాలా షాక్ కి గురి చేశారనమాట సో అబ్బాయి ఎవరో కాదు మన సాయి వల్లభాయ్ ఈజ్ రైట్ నా విత్ మీ సో తనతో మాట్లాడి చాలా మాటలు చాలా పాటలు విందా అనమాట సో హాయ్ వల్లభా నమస్తే హాయ్ కొంచెం గట్టిగా మాట్లాడండి పాటలు కూడా గట్టిగానా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఐ వుడ్ సే కంగ్రాచులేట్ బికాస్ ఆ సాంగ్ ఏదైతే ఉందో టూ వర్షన్స్ పాడిన సాంగ్ అయితే చాలా ట్రెండింగ్ అయింది అండ్ చాలా వైరల్ అవుతోంది ఐ హోప్ యు ఎంజాయిడ్ అలాట్ కానీ ఆ పాట పాడినంత సేపు మీరెన్ మేమెంత ఎంజాయ్ చేసావో మీకు అంతే స్ట్రగల్ అయి ఉంటుంది కదా సో ఆ సాంగ్ గురించి అది మేల్ పార్ట్ ఫీమేల్ పార్ట్ ఒక్కొక్కటి డిఫరెంట్ ఆక్టివ్స్ లో ఉన్నాయి ఒకటి ఏమో మేల్ పార్ట్ ఏమో హైర్ ఆక్టివ్ లో ఫీమేల్ పార్ట్ లోవర్ ఆక్టివ్ లో ఉంది ఆ రెండు ఆక్టివ్స్ ని స్విచ్ చేస్తూ మళ్ళీ మేల్ వాయిస్ ని దెన్ ఫీమేల్ వాయిస్ ని మార్స్తూ పాడాలి కాబట్టి కొంచెం ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు ఆల్మోస్ట్ ఒక వన్ వన్ వీక్ వీక్ ఓకే కెన్ సింగ్ లైన్స్ ఆఫ్ దట్ సాంగ్

భూకంపం వస్తే ఏంటి భూగోళం పోతే ఆకాశం విడిపోతుందా ఏవైనా రెండవుతుందా రావేణ రాజహంస రతనాల మణిపు స చిందులయ్యి సందేడా విందు చెయ్యి సంతోషమన్నాడు సాగరమై సాగలా అంటే అది కొంచెం స్ట్రైన్ అయింది వాయిస్ అండ్ అండ్ లైక్ వారం అంతా ప్రాక్టీస్ చేసేసరికి యు సింగర్ ఏంటి ఆర్టిస్ట్ అని పెట్టుకున్నారు ఆర్టిస్ట్ అవుదాం అని ఇంట్రెస్టా అంటే ఏమంటారు ఇండివిజువల్ ఆర్టిస్ట్ ఉంటారు కదా లైక్ ఇప్పుడు హిప్ హాప్ లో ఎంట ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా లైక్ ఇప్పుడు మన అర్మాన్ మాలిక్ విల్లా అర్జిత్ సింగ్ అలా ఆల్బమ్స్ చేయాలనా ఓకే నైస్ 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 సో కాసేపు పక్కన పెడితే అసలు ఏంటి వాళ్ళ బా జర్నీ ఏంటి అసలు ఏం చేస్తున్నారు ఏం చదువుకుంటున్నారా జాబ్ చేస్తున్నారా వాట్ సో నేను ప్రెసెంట్ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను విఎన్ఆర్ అభిజ్ఞాన్ జ్యోతి కాలేజ్లో అండ్ లైక్ దాంతోపాటు ప్యారలల్గా కర్ణాటిక్ మ్యూజిక్ అండ్ లైట్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను కర్ణాటిక్ మ్యూజిక్ వైజర్స్ బాలసుబ్రమణ్యం గారి దగ్గర అండ్ లైట్ మ్యూజిక్ రామాచారి సార్ దగ్గర నేర్చుకుంటున్నాను ఓకే సో యువర్ ఆర్ రైట్ మరి సంగీతం మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఇంట్లో ఎవరైనా ఉన్నారా అంటే మా ఇద్దరు పేరెంట్స్కి మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండ్ మా మదర్ ఏమంటారు తను డిగ్రీ చేస్తున్న టైంలో మ్యూజిక్ నేర్చుకోవాలనుకుంది బట్ కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కుదరలేకపోయింది సో తను చేయలేకపోయింది నా ఏమంటారు నా ద్వారా చే లైక్ తన డ్రీమ్స్ని అచీవ్ చేయడం కోసం నాకు నేర్ లైక్ తన ఇంట్రెస్ట్తో నాకు నేర్పించింది అంటే లైక్ నేను క్లాసెస్కి వెళ్ళి చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి క్లాసెస్ కి పంపించారు మీ మమ్మీ మీకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేలా చేశారు ఆ సిచువేషన్ క్రియేట్ చేశారు ఓకే మమ్మీ వస్ హ్యాపీనా యా చాలా హ్యాపీ సో చిన్నప్పటి నుంచి మీరు మ్యూజిక్ నేర్చుకుంటున్నారంటే దిస్ వస్ యువర్ ఫస్ట్ రియాలిటీ షో బిఫోర్ ఈ మేనేజ్ చేశారు బిఫోర్ జెమెనీ టీవీ లో బోల్ బేబీ బోల్ అనే షో వచ్చేది బోల్ బే రైట్ టూ థౌసండ్ ఫోర్టీన్ ఆర్ట్ టైం లో నుంచి అండ్ దాంట్లో ఒక ఫైవ్ సీజన్స్ దాకా చేశాను అండ్ ఒక సీజన్లో విన్నర్ టైటిల్ విన్నర్ టైటిల్ విన్ అయ్యారు సో బోల్ బేబీ బోల్ కిడ్డీ అబ్బాయి సో ఎలా ఉండేది ఇండియన్ ఐడల్ సీజన్ త్రీ జర్నీ లైక్ సో ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి ఎందుకంటే లైక్ మా పేరెంట్స్ బిజీగా ఉండడం వల్ల లైక్ వాళ్ళ వర్క్ జోన్ వల్ల వాళ్ళు రాలేకపోయారు నాతో పాటు అండ్ సీజన్ అంతా ఏమంటారు అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండింది వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చారు నాకు చాలా పుష్ ఇచ్చారు అండ్ యా ఈ జర్నీలో చాలా నేర్చుకున్నాను నేను ఈ జర్నీలో అండ్ అండ్ జడ్జెస్ వాళ్ళ సపోర్ట్ మా టీమ్ లైక్ మా మెంటర్స్ ఓకల్ ట్రైనర్ సపోర్ట్ అండ్ మ్యూజిషియన్ సపోర్ట్ వీళ్ళందరి సపోర్ట్ వల్ల ఇంత దాకా వచ్చానంటే అండ్ ఐ ఫిల్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ ఎందుకంటే నేను ఈ షోకి వచ్చే ముందు నేను రాకూడదు అనుకున్నాను యాక్చువల్గా అంటే లైక్ చాలా గ్యాప్ వచ్చిండింది నేను బోల్ డబు బోల్ దాని తర్వాత ఈ షో చాలా గ్యాప్ వచ్చిండింది అండ్ ఐ ఫెల్ట్ లైక్ నేను ఇంకా నేర్చుకోవాలి ఇంకా ఏదో నేర్చుకోవాలి అనుకున్నాను బట్ నా ఫ్రెండ్స్ ఉండి పుష్ చేశారు వెళ్ళు జస్ట్ ట్రై చేయి ఏముంది అని చెప్పి పుష్ చేశారు సో దానివల్ల ట్రై చేశాను అండ్ అనుకోకుండా లక్కీగా ఇంతవరకు వచ్చాను సో వెళ్ళబా జర్నీ మొత్తం విన్నా మీ మాటల్లో బట్ మీ ఇండియన్ ఐడల్ సీజన్ త్రీ జర్నీని ఒక సాంగ్ డిస్క్రైబ్ చేస్తుంది అనుకుంటే ఏ సాంగ్ లైఫ్ ఆఫ్ అవునా కావాలంటున్నాడం ఎటు ఎటువడుతుందో అడిగాన ఎంతో చని పరుగై ప్రవహిస్తూ పోతున్నా ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా ఊరికనే చుట్టూ ఏదేవో కనిపిస్తూ ఉన్నా కదలని ఓ శిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా ఇల్లాగే కడదాకావో కావో ప్రశ్నై ఉంటానంటున్నా ఏంతో చనిపో చెరబొద్దని చెరపోద్దని కాలానడుగుతూ ఉన్నా నా వెంట పడి నువ్వు వింత ఉంటరి అనొద్దు అనొద్దుదయం ఎవరు ఇంకొన్ని జన్మాలకు సరిపడు అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు నావు పిరిది నాళ్లుగా తన వెన్నంటి నడిపిన చేత ఎవరిది నాయదల సూపర్ చాలా చాలా బాగా పాడారు అండ్ అంటే లైక్ ఆ పాటలో ఎంత మీనింగ్ ఉందో లైక్ ఇప్పుడు మీరు పాడుతుంటే అంత డెప్త్ తెలుస్తుంది అనమాట సో ఏంటి అంటే లైక్ బేసికల్ గా ఇంట్లో లైక్ డూ యూ హ్యావ్ ఎనీ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా నాకు తమ్ముడు ఉన్నాడు తమ్ముడు స్కంద ఓల్డ్ అనిపిస్తుంది పాపం ఇందాక నుంచి కొంచెం ఎనర్జీ తెద్దామంటే ఇంటర్వ్ పెట్టనుకుంటా అస్సలు మాట్లాడట్లేదు మాట్లాడుతాను కలవాలి కొంచెం ఒక రెండు రోజుల మనం పెట్టుకుంటా ఓకే సో అంటే లైక్ బాగా మిస్ అయినట్టున్నారు పేరెంట్స్ అంటే పక్కన ఉండింటే ఆ వైపు వేరే ఉండేది లైక్ అమ్మ వాళ్ళు ఉన్నారు వెనకాల అమ్మ వాళ్ళు ఉన్నారు ఒక సపోర్ట్ ఇస్తున్నారు ఆ ధైర్యం ఉండేది లైక్ పర్లేదు అంటే ఇట్స్ ఇట్స్ ఫైన్ యాక్చువల్గా వాళ్ళు లైక్ రోజ్ కాల్ చేసి మాట్లాడి ప్రతిసారి ఏం పాడుతున్నావు ఎలా ఉన్నావు హెల్త్ బాగుందా అన్ని అన్ని కనుక్కొని ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా హ్యాపీ దేర్ హ్యాపీ కొంచెం డిసప్పాయింట్ అయ్యి సో బోల్ బోల్ బేబీ విన్ అయిన తర్వాత మూవీ ఆఫర్స్ ఏమైనా ఏమైనా వచ్చాయా మూవీస్ లో లేదు యాక్చువల్ గా అంటే బోల్ బేబీ బోల్ తర్వాత కొంచెం స్టడీస్ మీద వచ్చేసాను ఎందుకంటే కరెక్ట్ అదే టైంలో టెన్త్ ఇంటర్ అది ఉండింది సో గ్యాప్ లంగా ఏం చేయలేదు సో బేసికల్గా ఫ్రస్ట్రేషన్ అన్నది వస్తూ ఉంటుంది యు ఆర్ అన్ ఇంట్రోర్స్ కోపాన్ని అయినా బయటికి తొందరగా చూపించరు కాబట్టి ఒకవేళ ఫ్రస్ట్రేట్ అయినప్పుడు ఫ్రీ అవడానికి ఏదైనా సాంగ్ పాడుకుంటాను అంటే ఏ సాంగ్ ఫ్రస్ట్రేషన్ లేదు లైక్ కొంచెం మూడు ఉరికే చిలక సాంగ్ ఓకే ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ దెన్ పాడండి ఒకళ్ళ గొంతు ఓకే అయితే ఒక టూ లైన్స్ ఐ కెన్ సింగ్ ఓకే ఊరికే చిలక వేచి ఉంటాను కేసేసి ఈ పాటను ఒక రీల్ చేసేసి చేస్తారు కనీసం అడిగిన నాకు క్రెడిట్ కూడా ఇవ్వరు మంచి పాట అడిగింది అని చెప్పేసి మార్గులు ఓకే డన్ సో కాసేపు జడ్జెస్ గురించి మాట్లాడుకుందాం సో ఏంటి ఎలా ఉంటుంది ఆన్ సెట్స్ ఎలా ఉంటారు మాకు ఆన్ స్క్రీన్ వాళ్ళు చేసే ఫన్ అది బాగా కనిపిస్తుంది బట్ ఆఫ్ సెట్స్ ఎలా బిహేవ్ చేస్తారు అండ్ యూ ఆర్ అండ్ టీమ్ ఆఫ్ తమన్ గారు ట్రెండ్ సెటర్స్ రైట్ సో ఎలా ఉంటుంది ఏంటి లేదు అంటే ఆన్ స్క్రీన్ లో ఎలా ఉంటారు ఆఫ్ స్క్రీన్ ఇంకా ఫన్ గా ఉంటారు లైక్ చాలా చిలుగా ఫుల్ కామెడీ కామెడీ గా ఉంటారు అంటే ఏమంటారు ఫుల్ జోక్స్ చేస్తుంటారు మాతో అండ్ తమన్ సార్ అయితే ఇంకా ఫుల్ క్రేజీ అసలు అంటే సార్ సార్ మమ్మల్ని క్రికెట్ మ్యాచెస్ కి పిలుస్తుంటారు అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ ఆడుతున్నప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాం మేము అండ్ అక్కడ అక్కడ సార్ ఇంకా గా ఉంటారు ఇంకా అసలు క్రేజీ క్రేజీగా ఉంటారు ఫుల్ ఫన్ సార్ సార్తో అంటే లైక్ ఏమంటారు అసలు ఎక్స్పెక్ట్ చేయడం అలా ఆడతారని అని సార్ ఫుల్ క్రేజీ ఉంటారు అంటే ఫీల్డ్ అసలు ఫుల్ ఫీల్డింగ్ అయినా కానీ ఏమంటారు బ్యాటింగ్ అయినా కానీ బౌలింగ్ అయినా కానీ ఇంట్రెస్ట్ లేదు అండ్ కార్తిక్ గారు గురించి కార్తిక్ గారు అంటే సార్ చాలా స్వీట్ గా ఉంటారు అండ్ ఇంకా ఎలా చెప్పాలి సార్ ఏమంటారు ఒక మంచి గురువు సార్ చెప్పాలంటే ఓకే ఆయన ఇచ్చే టిప్స్ కానీ ఆన్ స్టేజ్ మీద ఆఫ్ ఆఫ్ స్టేజ్ మీద కూడా లైక్ ఏమంటారు మాకు కొన్ని టిప్స్ ఇస్తుంటారు సింగర్స్కి స్టేజ్ మీదకి వచ్చే ముందు కొన్ని చిన్న ఏమంటారు వాయిస్ ఎక్సర్సైజెస్ చేయమని చెప్పారు అండ్ కొన్ని టిప్స్ కూడా ఇచ్చారు వాయిస్ టిప్స్ అండ్ యా సార్ అంటే ఒక నిజమైన నిఘంటూ అనే సంగీత గీతాక్క ఇస్ ఏమంటారు లైక్ మంచి సపోర్ట్ లైక్ అక్క అండ్ అక్క వాయిస్ నాకు చాలా ఇష్టం అంటే లైక్ ఒక డిఫరెంట్ టెక్చర్ ఉంటుంది అక్క వాయిస్ లో అండ్ యా గీతాక ఇస్ ఆ ఇంకోటి చెప్పాలి గీత గురించి ప్రతిసారి సెట్ లోకి వచ్చి ఫస్ట్ సెట్ లోకి రాగానే మా దగ్గరకు వచ్చి అందరినీ పేరు పేరు పెట్టి పలకరిస్తుంది అండ్ చాలా గ్రౌండ్ టర్త్ పర్సన్ అక్క ఒక్క ప్రతి ఒక్కరి పేరు పిలిచి హాయ్ అని చెప్పి అందరినీ పలకరించి లైక్ దాని తర్వాత మ్యూజిషియన్స్ ని పలకరించి దాని తర్వాత జడ్జెస్ ని పలకరించి అందరిని పలకరించిన తర్వాత వెళ్ళి అప్పుడు కూర్చుంటుంది సెట్ లో షూటింగ్ టైంలో ఏ జడ్జ్ లేట్ గా వస్తారు ఆన్ సెట్ పర్లేదు గీతాకనే వస్తారు ఫస్ట్ గీతాక్ వస్తారు సెకండ్ సెకండ్ కార్తిక్ సార్ లేకపోతే అప్పుడప్పుడు తమన్ సార్ వస్తుంటారు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే కార్తీక్ గారు

నేను అడిగింది సినిమా ఇండస్ట్రీలో మీ పర్సనల్ లైఫ్ క్రష్ మాకెందుకులే లేరు క్రషస్ లేదు హీరోయిన్ ఏ హీరోయిన్ క్రష్ అని కాదు ఆ ఏముంటారు ఒక అక్క ఒక చెల్లి లా అక్క చెల్లెలు అంటే మరి క్రష్ కాదంట అక్క చెల్లి కాదంట మరి ఏంటి అమ్మ అమ్మా ఏముంటారు ఆ నెత్రానందంగా అంటారు నిత్రానందాన్ని కనిపించే వాళ్ళు ఎవరు అంటే నేను అనుకోలేదు లైక్ రష్మిక గారు స్క్రీన్ లో డిఫరెంట్ గా కనపడతారు బట్ లైక్ కాన్సెప్ట్స్ వచ్చిన తర్వాత ఇంకా బ్యూటిఫుల్ గా కనిపించారు అంటే లైక్ దగ్గర నుంచి చూస్తే ఇంకా ఇంకా బ్యూటిఫుల్ గా ఉన్నారు నేను ఆఫ్ నేషనల్ క్రష్ కాదా కాదా అంటే మీరు అడ్మైర్ అవ్వాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న హీరోయిన్ రావాలి ఇండస్ట్రీకి చెప్పండి మేము తీసుకొచ్చి లాంచ్ చేస్తాం చాలా మంది ఉన్నారు ముగ్గురు పేరు చెప్పండి చాలు జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్

పెద్ద రిగ్రెట్స్ ఏం లేవు బట్ ఒక సాంగ్ పర్ఫార్మెన్స్ లో ఇది చేయింట్ ఉంటే బాగుండేది అనిపించింది చెంచల సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ లో లాస్ట్ లో పాడుతూ డాన్స్ చేసాను ఒకతే నా గుండెల్లో నా నుండి ఏ లైన్స్ పాడుతున్నప్పుడు ఆ టైంలో ఏం జరిగిందో అర్థం కాలేదు లైక్ ఆ వైబ్ లో వెళ్ళిపోయాను ఆ సాంగ్ వైబ్ లోకి అండ్ కంట్రోల్ చేసుకోలేక ఇంకా ఎస్ ఎస్ అండ్ డాన్సింగ్ ఆ వైపు డాన్సింగ్ అండ్ ఏంటి ఏమైనా స్టోరీస్ ఉన్నాయా లేదు పర్లేదు చెప్పలే రూమ్ అంటే ఉంటాయి స్టోరీస్ లేవా ఏంటి లేదు నిజమే రాసేయొచ్చాం లేదు నిజంగా ఫీల్ అయి పాడు ఊరికే చిలక అన్నప్పుడు కూడా ఊరికే చిలకడా చూస్తున్నా నేను చెప్పారు మీరు చెప్పారు కదా ఇందాక ఆర్టిస్ట్ అని పెట్టారని ఆర్టిస్ట్ అంటే ఇలా లైక్ సాంగ్ ఉంటావా ఇండస్ట్రీలో ఉంటాము ఇండస్ట్రీలో ఓకే అండ్ నాని గారు కూడా కాంప్లిమెంట్ మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు కదా అసలు నా లైఫ్ లో నా కెరియర్ లోనే ఫుల్ డాన్స్ ఉన్న పాట ఇదే దాన్ని నువ్వు ఇంత స్టాండర్డ్ గా నించో పాడడం నాకు నచ్చలేదు డాన్స్ అండ్ యువర్ యూఆర్ అ వెరీ గుడ్ డాన్సర్ చాలా చిన్నప్పటి నుంచి ఏమంటారు లైక్ లోకల్ కాంపిటీషన్స్ జరిగాయి మా ఊర్లో అక్కడ డాన్స్ అండ్ సింగింగ్ ఇవన్నీ అన్నీ ఉండేవి లైక్ ఏమంటారు లలిత కళలు అంటారు కదా అన్ని లైక్ స్టోరీ రైటింగ్ డాన్స్ కాంపిటీషన్స్ ఇవన్నీ జరిగేవి అక్కడ లైక్ మా స్కూల్లో చేసేవాడిని అక్కడ చేసేవాడిని సో అక్కడ అక్కడ కొంచెం అలవాటు సో బేసికల్ గా మీ ఇంట్లో వాళ్ళు వల్ల భా పేరు పెట్టారు కదా తీసేసి సాయి సకల కళా వల్లభుడు అని పెట్టాల్సింది వేరు అందుకే పెట్టినట్టున్నారు డన్ సో ఫైనల్ గా ఒక చిన్న సెగ్మెంట్ నేను సెలబ్రిటీస్ పేరు చెప్తా ఇట్ కుడ్ బి ఇట్ కుడ్ బి వాళ్ళ పేరు అండి గుర్తొచ్చే పాట జస్ట్ టూ లైన్స్ మీరు ఆపేసినవన్నీ నేను నెక్స్ట్ సెలబ్రిటీ పేరు చెప్తాను ఓకేనా ఓకే సో స్టార్టింగ్ విత్ ప్రభాస్ గారు జయ హారతి నీకే పట్టాలి పట్టాలి జయ భూవన గగనాలే ఛత్రం పట్టాలి చిరంజీవి గారు కొడితే రా సిక్స్ కొట్టాలి అడితే అడాలిరా రఫాలి విజయదేవరకొండ

హ్యావ్ డెఫినెట్లీ ఆ లవ్ స్టోరీ మచ్చ డెఫినెట్లీ యూ హ్యావ్ అ లవ్ స్టోరీ ఆయన అసలు లవ్ సాంగ్స్ పాడినప్పుడు ఇట్లా ఇట్లా సముద్రంలోకి దూరి బయటికి వస్తున్నాడు సాయి పల్లవి ప్రణవాలయ పే పరిపాలయ పరమే శ్రీ కమలాలయ శ్రీదేవి కురి కరుణాంబురాసి కరుణా ధీం తానా జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశత మూల నటూలతో నీ నీచోపు ఆపేనా సూపర్ సూపర్ ఇంతకు మించి ఎక్కువ ఇబ్బంది పెట్టను వాయిస్ ఎక్కువ ప్రెషర్ పడుతుంది అర్థమైంది అండ్ వన్ థింగ్ ఎప్పుడైనా డబ్బింగ్ చెప్పే ఉన్నాయా ఎవరైనా అడిగారా లేదు అడగలేదు అయితే ఫ్యూచర్ లో అడిగితే ఎనీ ఛాన్సెస్ లైక్ ఇప్పుడు ఇండియన్ ఐడల్ అయిన తర్వాత ఏమైనా కాల్స్ రావడం కానీ అలాంటి సింగింగ్ ఆపర్చునిటీ